మరి నే మొదలెట్నా హలో హాయ్ అందరికీ నమస్తే నేను మీ భరత్ వెల్కమ్ టు మై ఛానల్ దేశం పోతున్నావా సో ఇవాళ చూస్తాను కొత్త మనిషి నేను వచ్చేసి మా బావ సో మేమిద్దరం బౌర్మత్ యూనివర్సిటీలోనే మాస్టర్ చేస్తున్నాం సో టైటిల్ అయితే చూసిండు కదా ఇదంతా ఈ వీడియో వచ్చేసి మాస్టర్స్ గురించి రీసెంట్గానే మా మాస్టర్స్ అయిపోయింది రిజల్ట్స్ వచ్చినాయి బిడ్డకి విడుదల నా బిడ్డకి విడుదల ఏంటంటే మన వాళ్ళకు కూడా అవగాహన రావాలి ఇక్కడ ఎట్లుంటుంది మాస్టర్స్ ప్రాసెస్ ఎట్లుంటుంది అని తెలవాలని చెప్తున్నా ఈ వీడియో నార్మల్గా ఇప్పుడు బీటెక్ అయిపోయే వాళ్ళకైనా మన ఇండియాలో ఉన్న వాళ్ళకైనా ఇప్పుడు మన ఫ్రెండ్స్కైనా అమ్మాయిన వాళ్ళు ఎవరైనా ఈ బయట దేశాల్లో ప్రాసెస్ ఎట్లుంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంటుంది అని తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో సో ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను నా కోర్స్ ఎట్లా అయిపోయిందని ఎగ్జాంపుల్గా చెప్తే అర్థమైపోయింది ఇక్కడ అంటే మేము ఎలా రాసాము మా యూనివర్సిటీలో ఎలా ఉంది అనేది చెప్తాను మోస్ట్లీ యూకే మొత్తం సిమిలర్గా ఉంటుంది స్లైడ్ చేంజెస్ తోటి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేనే మాట్లాడతాను మామూలు కొద్దిగా షై టైప్ ఫస్ట్ వీడియో కదా జర అంత ఉండదు సో నేనే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మాట్లాడతాను సో మా కోర్స్ వచ్చేసి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యాక్చువల్గా నేను వచ్చేసి జనవరి 2021లో వచ్చాను నాది 2 ఇయర్స్ కోర్స్ అంటే మే 2023లో అయిపోద్ది సో మా కోర్స్ ఎట్లా అంటే కోర్స్ విత్ ఇంటర్న్షిప్ అంటే 1 ఇయర్ కోర్స్ చేస్తాము ఇంకో 6 నెలలు ఇంటర్న్షిప్ చేయాలి యాక్చువల్గా మా కోర్స్ అయితే అది సో వచ్చేసి సెప్టెంబర్ 2021లో వచ్చాను నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది జనవరి 2024కి 2024లో కంప్లీట్ అయిపోతున్నా కోర్స్ సేమ్ మావర్ది కూడా ఇంటర్న్షిప్ ఇంక్లూడెడ్ అన్నట్టు సో ఫస్ట్గా వచ్చేసి అంటే ఒక పాయింట్ వైజ్ వెళ్దాం ఫస్ట్ ఇండియాకి ఇక్కడికి ప్యాటర్న్ అంటే ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఎలా కండక్ట్ చేస్తారనేది మాట్లాడుకున్నాం నేనైతే మా యూనివర్సిటీది చెప్తున్నాను బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ సేమ్ ఉంటాయి స్లైడ్ చేంజెస్ తోటి ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇండియా నుంచి ఇండియాను యూకేది కంపేర్ చేసినప్పుడు ఇండియాలో అయితే మనం డైరెక్ట్ కాలేజ్ పోయి ఎగ్జామ్ రాసి సబ్మిట్ చేసి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎట్లా ఉంటుందంటే యూనివర్సిటీకి పోయినప్పుడు కానీ ప్రొఫెసర్లు ఎట్లా అంటే ఒక 10 ఆర్ 20 టాపిక్స్ ఉంటాయి ఆ 10 ఆర్ 20 టాపిక్స్లో ఏదైనా ఒక టాపిక్ మనం చూస్ చేసుకొని దాని మీద రీసెర్చ్ చేయాలి రీసెర్చ్ చేసి సబ్మిట్ చేస్తుంటుంది సబ్మిట్ చేసి అంటే కాలేజ్ పోయి సబ్మిట్ చేస్తుంది అనేది ఉండదు సో మాకేంటంటే ఇక్కడ వర్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది అంటే ఒక చిన్న సైట్ ఉంటుంది యూనివర్సిటీకి సంబంధించింది అందులో ఉన్న లాగిన్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాను అనుకోండి అంటే నాకు ఐడి ఉంటుంది అవి ఎంటర్ చేస్తే నాకు సంబంధించిన పేజ్ ఓపెన్ అయింది అంటే నేను కోర్స్ ఎంతవరకు చేశాను నా సబ్మిషన్స్ ఏమున్నాయి నేను ఎలా చేస్తున్నా అన్ని డీటెయిల్స్ ఆ బ్రైట్ స్పేస్ అనే యాప్లో ఉంటాయి మాకు వచ్చేసి బ్రైట్ స్పేస్ ఉంటుంది ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో పేరు ఉంటుంది మాదైతే బ్రైట్ స్పేస్ సో అందులో అన్నీ కనబడతాయి ఇప్పుడు ఈ అసైన్మెంట్ ప్రాసెస్ అని చెప్పాడు కదా సో అది మేము అందులోనే సబ్మిట్ చేయాలి ఏదైనా ఇప్పుడు మా రిజల్ట్స్ అయినా ఏదైనా అందులోనే వస్తాయి ఇప్పుడు అదేంటంటే చిన్నపాటి ఒక బుక్ మా సబ్జెక్టులు అన్నింటికి అదే ఒక పుస్తకం లెక్క అన్నట్టు ఇంకా సో ఇక్కడ మెయిన్గా మనకు తెలవాల్సిన విషయాలు ఏంది మోస్ట్లీ అంటే ఇక్కడ ఈ అసైన్మెంట్స్ అంటే ఏంటి ఇవి ఎట్లా సబ్మిట్ చేస్తున్నాము అసలు ఏంది వీటి కథ అనేది మనం తెలుసుకోవాలి ఈ అసైన్మెంట్లు అంటే మామూలు చెప్పినట్టే అదే ప్రొఫెసర్లు అయినా అంటే ఒక్కో సబ్జెక్ట్ ఒక్కలా ఉంటుంది కొందరు ఒకలా ఇస్తారు ఇంకోలా అలా ఇస్తారు సో మనం ఏంటంటే ఒక టాపిక్ తీసుకుంటాం కదా ఆ టాపిక్ని రీసెర్చ్ చేసి దానికి ఒక ఇప్పుడు మా దాంట్లో కోడింగ్ ఉంటుంది డేటా సైన్స్ అండ్ ఇలా సో కోడింగ్ ఉంటే కోడింగ్ పార్ట్ కూడా చేసి నువ్వు సబ్మిట్ చేయాలి యూనివర్సిటీకి సో వాళ్ళు ఏంటంటే నువ్వు సబ్మిట్ చేసిన దానికి సిమిలారిటీ చెక్ అండ్ ప్లేగరిజం అనేది చెక్ చేస్తారు సిమిలారిటీ చెక్ ప్లేగరిజం అంటే ఏంటంటే మేము చేసింది యూనిక్ ఉందా లేకపోతే వాళ్ళకైనా మ్యాచ్ అవుతుందా లేకపోతే కాపీ పేస్ట్ చేసినావా ప్రీవియస్గా ఉన్న దాన్ని కాపీ చేస్తున్నావా మా సొంతంగా చేసినావా లేదా అనేది చెక్ చేస్తారు సో ఆ సిమిలారిటీ రిపోర్ట్ అనేది 20% ఉంటే కాదు 20 కన్నా ఎక్కువ ఉన్నది అనుకోండి మననే మనను యూనివర్సిటీ బోర్డ్ మీటింగ్ పిలుస్తారు సో నాకు అలా ఒకసారి జరిగింది వారికి అలా ఒకసారి జరిగింది సో మనకు అక్కడ పిలిచి వాళ్ళు వెరిఫై చేస్తారు మళ్ళీ నువ్వే చేసావా లేదా కాపీ చేసావా తీసుకున్నావు మాకు ఇండియాలోకినే ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అంటే ఇక్కడ కూడా ఒక 3 సెమిస్టర్స్ ఉంటాయి మాస్టర్స్కి ఫస్ట్ సెమ్లో ఒక 3 సబ్జెక్ట్స్ ఉంటాయి సెకండ్ సెమ్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి థర్డ్ సెమ్ అనేది ఏంటంటే మాస్టర్స్ ప్రాజెక్ట్ అన్నట్టు సో ఈ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఏంటంటే
సబ్జెక్టులు నార్మల్ సబ్జెక్టులే ఉంటాయి, రా ఐ మీన్ అసెంబ్లీలో చేయడం పాస్ అవ్వడం ఉంటుంది. బట్ లాస్ట్ సెమిస్టర్ ఉంది కదా, ఇది ఏంటంటే మనకు 3 నెలల టైం ఇస్తారు. ఆ 3 నెలల్లో నువ్వు ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేసి, కోడింగ్ ఉంటే కోడింగ్ చేసి అంతా చేసి ఒక్కడివే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అది నువ్వు సబ్మిట్ చేసి పాస్ అయ్యావనుకోండి, అంటే అన్ని వరుసగా సీక్వల్గా పాస్ అయ్యామనుకోండి, అప్పుడు మనం ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. అంటే మనమే ఇంటర్న్షిప్ తెచ్చుకోవాలి, ఇక్కడ యూకేలో అయినా ఇండియాలో అయినా ఎక్కడైనా నువ్వు ఏదైనా కంపెనీస్ నుంచి ఆఫర్ లెటర్ అయినా ఏదైనా తెచ్చుకొని యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు అనుకోండి, మీకు అప్పుడు ఇంటర్న్షిప్ ఒక 6 మంత్స్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్ అయిపోయాక యాక్చువల్ ప్రాసెస్ అయితే ఇది మాది. బట్ మాకేమైంది అంటే, నాది సెకండ్ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ ఆడడం వలన ఏంటంటే, నేను సబ్జెక్ట్ ఆగితే మనం ప్రాజెక్ట్ చేయడానికి ఉండదు. సో నాకు మధ్యలో 6 మంత్స్ గ్యాప్ వచ్చింది సమ్మర్ హాలిడేస్ అట్లా ఉండడం వలన. సో నాది ప్రాజెక్ట్ అయిపోయేసరికి ఈ టైం అయింది, అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది. 1 ఇయర్ అయిపోయేది, 2 ఇయర్స్ అయిపోయేది. సో మా బాబు సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాటికి ఒక 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి నాది ఇప్పుడు మాస్టర్స్ అనేది కంప్లీట్ అయింది. సో ఇద్దరిది ఈక్వల్ గా మాస్టర్స్, ఇద్దరిది ఒకే టైంలో అయిపోయింది. మాది 2 మంత్స్ ఎట్లా అయిందంటే, నాకు సమ్మర్ బ్రేక్ ఉంటుంది జనవరి వాళ్ళకి, వీళ్ళకు సమ్మర్ బ్రేక్ ఉంటుంది. సో అక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. సో ఇప్పుడు మాది మార్చ్లో అయిపోయింది. నెక్స్ట్ 2 మంత్స్లో మాకు బోర్డు నుంచి ఫైనల్ రిజల్ట్ కంక్లూజన్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకు పాస్ ఫెయిల్ ఎట్లా ఉంటుంది అంటే క్రెడిట్ బేస్ సిస్టమ్. ఇక్కడ పాస్ ఫెయిల్ ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ ఒకసారి వాళ్ళు అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మనం ఆ టాపిక్ దాని మీద రీసెర్చ్ చేసి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ వచ్చినప్పుడు ఫెయిల్ అయినాం అనుకో, ఇన్ కేసు ఫెయిల్ అయినప్పుడు ఒక 1 మంత్ గ్యాప్ ఇస్తారు. 1 మంత్ గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ సబ్మిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఒక ఛాన్స్ ఉంటుంది రీసబ్మిషన్. మనం ఇప్పుడు సెకండ్ టైం కూడా ఫెయిల్ అయ్యాం అనుకోండి, ఇంకోసారి వచ్చేసి ఒక 1500 కట్టాల్సి ఉంటుంది. అంటే మా యూనివర్సిటీలో 1500, ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో ఫీజు ఉంటుంది. 1500 అంటే 150,000, అంటే ఒక సబ్జెక్టుకి 150,000 కట్టి నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళి క్లాసులు విని అందరితో, అంటే మళ్ళీ మా వెనుక బ్యాచ్ వాళ్ళతో కూర్చొని పాస్ అవ్వాలి. సో అంటే ఇక ఈ ప్రాసెస్ పాస్ అయ్యే వరకు రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫస్ట్ రౌండ్ సబ్జెక్టులు, ఐ మీన్ ఈ ఫస్ట్ రౌండ్ సెమిస్టర్లు సబ్జెక్టులు కట్టినా ఉంటుంది. బట్ వేరే మాస్టర్ ప్రాజెక్ట్ తీసుకున్నావు అనుకోరీ, అది మాత్రం నువ్వు ఒక్కసారి ఫెయిల్ అయితే రీసబ్మిషన్ ఉంటుంది. మళ్ళీ రీసబ్మిషన్ కూడా ఫెయిల్ అయ్యావు అనుకోండి, నువ్వు 3000 పౌండ్ అంటే 3 లక్షలు కట్టి మళ్ళీ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఒకవేళ నీ వీసా అయిపోతుంది అనుకోండి, సపోజ్ ఇప్పుడు నా వీసా మిగిలా అయిపోతుంది, ఇప్పుడు నేను ఫెయిల్ అయినా అనుకోండి, నేను మళ్ళీ వీసా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ ఒక లెటర్ ఇస్తారు, అది నేను మళ్ళీ 70,000-80,000 అట్లా పే చేసి మళ్ళీ 6 మంత్స్, ఇప్పుడు నీ మాస్టర్ ప్రాజెక్ట్ ఒక 4 మంత్స్ ఉన్నాను, ఆ 4 మంత్స్ వరకు మళ్ళీ ఒక నీ వీసా ఎక్స్టెండ్ చేస్తారు. సో అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు, చాలా మందికి అట్లా జరుగుద్ది ఇక్కడ. సో నార్మల్గా అది అన్నట్టు ప్రాసెస్. సో ఇక్కడ క్రెడిట్ బేస్ సిస్టమ్ అన్నట్టు, ఈ సబ్జెక్ట్ అంటే మార్కింగ్ కూడా క్రెడిట్ బేస్ సిస్టమే. ఎట్లా ఉంటుంది అంటే, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక 20 క్రెడిట్ పాయింట్స్ అనేది ఉంటాయంటే, ఇప్పుడు ఫస్ట్ సెమ్లో నేను చెప్పిన 3 సబ్జెక్ట్స్ ఉంటాయి అన్న, 3 అంటే 60 క్రెడిట్ స్కోర్ ఉంటుంది. సెకండ్ సెమ్లో 60 ఉంటుంది. నెక్స్ట్ మాస్టర్ ప్రాజెక్ట్ అనేది ఒక 60 క్రెడిట్స్ ఉంటుంది. టోటల్ ఓవరాల్ 180 క్రెడిట్ స్కోర్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అన్ని సబ్జెక్టులు క్లియర్ అయితే నీకు ఒక 180 అనే క్రెడిట్ స్కోర్ అనేది వస్తుంది. నీకు ఎప్పుడైతే 180 క్రెడిట్ స్కోర్ వచ్చినప్పుడు మాత్రం నువ్వు మాస్టర్స్ డిగ్రీ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు నేను ఈ మాస్టర్స్ ఫినిష్ చేయ ఐ మీన్ ప్రాజెక్ట్ చేయలేదు అనుకోండి, 2 సెమిస్టర్లే ఫినిష్ చేసాను అనుకోండి, నాకు పీజీ డిప్లొమా అనేది వస్తుంది, మాస్టర్స్ డిగ్రీ రాదు. సో ఇక్కడ ఏంటంటే, మాస్టర్స్ డిగ్రీ రావాలంటే నేను ఖచ్చితంగా మాస్టర్స్ ప్రాజెక్ట్ అనేది పాస్ అయి ఉండాలి, కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకోటి చాలా మందికి ఏంటంటే, ఇప్పుడు నా కోర్స్ 2 ఇయర్స్ కదా, ఇంటర్న్షిప్ ఉంది, ఇంటర్న్షిప్ చేస్తేనే మాస్టర్స్ డిగ్రీ వస్తుందని చాలా మంది అనుకుంటారు. బట్ ఇంటర్న్షిప్ తోటి సంబంధం లేదు, నువ్వు ఇంటర్న్షిప్ చేసినా చేయకుండా కూడా నువ్వు మాస్టర్స్ ప్రాజెక్ట్ చేసి ఇవన్నీ పాస్ అయినావు అనుకోండి, ఈ సబ్జెక్టులు మనకి మాస్టర్స్ డిగ్రీ వస్తుంది. సో ఇది అన్నట్టు నార్మల్గా ప్రాసెస్. అండ్ మాస్టర్స్ డిగ్రీ ఉన్న పీజీ డిప్లొమా కూడా ఇదే, అంటే నీకు మాస్టర్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే నీకు మాస్టర్స్ డిగ్రీ వస్తుంది, లేదు కంప్లీట్ చేయలేదు అనుకోండి పీజీ డిప్లొమా వస్తుంది. పీజీ డిప్లొమాతో ఏంటంటే, నువ్వు పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది అప్లై చేసుకోలేదు, అదే PSW 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ వస్తుంది కదా, నువ్వు అది అప్లై చేసుకోవాలంటే నీకు ఖచ్చితంగా మాస్టర్స్ అనేది కంప్లీట్ కావాలి. మాస్టర్స్ కంప్లీట్ అయితే యూనివర్సిటీ వాళ్ళు నీకు లెటర్ ఇస్తే దాని ద్వారా నువ్వు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నువ్వు పీజీ డిప్లొమా చేసావు అనుకో, నీకు మాస్టర్స్ డిగ్రీ అనేది రాదు. సో ఇది అన్నట్టు ఒక చిన్న ప్రాసెస్.
సో అందరికి అర్థమైంది అనుకుంటారా ఇది అన్నట్టు ఒక చిన్న అంటే నేను టకా టకా ఫట్ ఫట్ చెప్పిన అసలే కూర్చొని చెప్తాను గంటలు గంటలు చెప్తే ఇంకా సోది సోది అనిపిస్తుంది సో చెప్పే కాడికి మాక్సిమం ఒక 10 నిమిషాలు ఫినిష్ చేస్తాను అందరికి నచ్చింది అనుకుంటారా తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసినట్టు చెప్పుర్రి అంటే ఈ వీడియో జర షేర్ చేయండి బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే థ్యాంక్ యూ.